నాకు ఈ ఛానల్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది ఈ వాట్సాప్ గ్రూప్లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్కి అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన న్యూస్ అయితే నేను అయితే ఇక్కడైతే పోస్ట్ చేస్తాను అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అవదాల్చుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ డిస్క్రిప్షన్లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్లోనైతే జాయిన్ అవ్వచ్చు హాయ్ ఫ్రెండ్ వీటిని నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాపు నేస్తానికి సంబంధించిన డబ్బులు అయితే ఈరోజు అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట ఈరోజు నిరుదోల్లో మన ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈ వైఎస్ఆర్ కాపు నేస్తానికి సంబంధించిన డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుంది అనమాట అయితే ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం విడుదల చే అయ్యే ముందు మనకు ఈ పథకానికి ఎలిజిబిలిటీ ఉన్నామా లేదా అంటే ఈ స్కీమ్కి మనం ఎలిజిబిలిటీ ఉన్నామా లేదన్న విషయాన్ని మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియోనైతే మీరు స్క్రిప్ చేయకుండా వరకు చూడండి చోరు వరకు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అంతేకాకుండా కాకుండా ఒక రిక్వెస్ట్ అయినది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చడాలు అయితే అక్కడికి ఎందుకు ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రచండి ఇలా మీరు రెడ్డి కల్ల సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రచేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ అయితే చేరిపోతుంది ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాపునే స్థానిక సంబంధించి ఎవరైతే బలిజా తెగల కులానికి చెందినవారు పేదవారు ఉన్నారు వాళ్ళకి సంబంధించి మన ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయల చొప్పున ఐదు సంవత్సరాలకు గాను డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఇస్తుంది ఎందుకంటే వాళ్ళను ఆర్థికంగా వృద్ధి చెందించడానికి మన ప్రభుత్వం అయితే ఇలా చేస్తుందనమాట ఇప్పుడు ఈ సంవత్సరం ఈరోజు విడుదల కాబోయేది నాలుగో విడత అనమాట సో ఈ నాలుగో విడతకు సంబంధించిన డబ్బులు కి మనం ఎలిజిబిలిటీ ఉన్నామా లేదనే విషయాన్ని అయితే మనం అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది నేను మీకు చెప్తాను మీరు ఏం చేస్తారంటే ఇది లింక్ అనమాట ఈ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న లింక్ మీద ట్యాప్ చేయండి అలా ట్యాప్ చేసినప్పుడు మనకి స్క్రీన్ అనేది ఇలా చూపిస్తుంది ఇలా చూపించిన తర్వాత ఇక్కడ చూడండి ఆధార్ నంబర్ అడుగుతుంది ఎవరైతే ఈ కాపు సంబంధించి అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్కీమ్స్ అని ఉంటుంది ఇక్కడ స్కీమ్స్లో మీరు కాపు టైప్ చేయండి అనమాట కాపు అనే దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఇలా చూపిస్తుంది చూపించిన తర్వాత ఇక్కడ ఇయర్ అడుగుతుంది సో ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ ఇయర్స్ అయితే చూపిస్తుంది అనమాట సో మనకు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి కాబట్టి నేను ఇరవై మూడు ఇరవై నాలుగు అనేది సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ట డీటెయిల్స్ అని ఉంది కదా దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ వెంటనే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏ మొబైల్కి అయితే లింక్ అయ్యిందో ఆ మొబైల్కి అయితే ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుందన్నమాట అక్కడ ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ అనే దాని మీద ట్యాప్ చేస్తే మీరు ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ ఉన్నారా లేదన్న విషయాన్ని అయితే చూపిస్తుంది అనమాట ఇలా ఆన్లైన్లో మనం కాపు సంబంధించిన స్కీమ్కి మనం ఎలిజిబిలిటీ ఉన్నామా లేదన్న విషయాన్ని అయితే ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు ఇక్కడ క్రింద రెడ్డి కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెచ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ వీడియో అంతే ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్